వాట్సాప్ ఏపీ సెటిల్ ఉన్నారు అందరు. మస్తు రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా నేను ఒక రైడ్ పోవాలని. రైడ్ స్టార్ట్ అయిపోయింది. కర్ణాటక కూర్చున్నాం నేను మా అన్న. గైస్ ఇది సెటప్ బండిది. ఇప్పుడే సన్ రైజ్ అయింది. టైం 6:30 అయింది. నిర్మల్ నుంచి మేము అరౌండ్ 50 కిలోమీటర్స్ అట్లా వచ్చినాం. అండ్ ఈడ వీడియో స్టార్ట్ అయింది. ఇక లెట్స్ కంటిన్యూ గైస్. బ్యాక్ సైడ్ కనబడుతుంది ఇందలో టోల్ ప్లాజా. ఇప్పుడే ఇక్కడ ఆగినాము టీ గానీ తాగడానికి. రైట్ గాయ్స్, ఇప్పుడైతే మనం NH44 మీద ఉన్నాం. ఓ అంకుల్ వెనకకు చూసుకో కొంచెం ప్లీజ్. ఈరోజు అయితే స్కై ఇస్ వండర్ఫుల్, లిటరలీ అమేజింగ్ ఉన్న స్కై. ఆల్రైట్, ఇప్పుడైతే మనం ముందున్నది తూప్రాన్ టోల్ ప్లాజా. ఓ వావ్, మస్తు రోజులకి ఈ ట్యాంక్ బండ్ రోడ్ మీద ప్రయాణిస్తున్నా. మస్తు చేసారు రెనోవేషన్, అయితే సూపర్ ఉన్నది ముందు దానికంటే. ప్రజెంట్ లక్కడి కప్పుల దగ్గర ఉన్నాము. యాక్చువల్లీ ఇప్పుడు హైదరాబాద్లో ఎందుకు అయినామంటే నాది కొంచెం సామాన్ ఉన్నది, అది మన్న తీసుకొచ్చిస్తున్నాడు. సామాన్ తీసేసుకొని గోపురా తీసేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. అట్లనే టిఫిన్ కూడా వేసేసినాం ఇక్కడనే. బ్యాక్ సైడ్ టిఫిన్ బండి ఉన్నది అక్కడ. ఇది సెకండ్ పెట్రోల్ స్టాప్. ఆల్రెడీ నిన్న నైట్ కొట్టించి నిర్మల్ నుండి ఇప్పటి వరకు 250 కిలోమీటర్స్ వచ్చిన. అండ్ ఇక ఇప్పుడే ఫుల్ చేయించిన. అండ్ ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే ఈ యెల్లో క్యాన్లా పెట్రోల్ కాకుండా వాటర్ ఫిల్ చేసినాం మేము. ద మిస్టేక్ రియలైజ్ అయినాం ఇప్పుడు. అది ఏంటంటే లగేజ్ ఫుల్ తెచ్చుకున్నాం మేము. వస్తువు కోపం వస్తున్నది అప్పటి నుంచి. ఎండనేమో ఫుల్ దంచుతున్నది. బ్యాక్ ఆన్ NH44 హైదరాబాద్ టు బెంగళూరు హైవే. లిటరలీ మస్త్ ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే రైడ్ని. అబ్బా మబ్బులు పట్టినారు. హోప్ఫుల్లీ వర్షం పడకపోతే చాలు మాకు. ఈ టోల్ ప్లాజా మీద అయితే పేరు లేదు, కానీ ఏదో టోల్ ప్లాజా వచ్చింది. గైస్ ఎట్ ప్రజెంట్ మహబూబ్నగర్లో ఉన్నాము. టీ బ్రేక్ కానీ ఆగినాము. కంటిన్యూ 90 కిలోమీటర్స్ ఆపకుండా వచ్చేసినాము. ఇప్పుడు ఒక 15 మినిట్స్ అట్లా ఆగి వెళ్ళిపోతాం. ఇంకా లంచ్ అయితే వేయాలే. ఆల్రైట్ గైస్, మహబూబ్నగర్ నుంచి అయితే 15-20 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. ఇప్పటి వరకు అయితే రోడ్ అయితే సూపర్ ఉన్నది. లెఫ్ట్ అండ్ రైట్ ఫుల్ ఆన్ వ్యూస్, మంచి మౌంటైన్స్ ఉన్నాయి. ఓ ఈ చెట్లు చూడరు సైడ్కి, మడగాస్కర్లు ఉంటాయి కదా అట్లాంటి చెట్లు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో అయితే అమేజింగ్ మౌంటైన్స్. గాయస్ ఇక్కడ దారిలో ఒక మంచి ప్లేస్ కనబడ్డది, అయితే ఇక్కడ ఆగినాము. ఈ ప్లేస్ చూడరు ఎంత సూపర్ ఉన్నదో. అమేజింగ్ అంటే అమేజింగ్ ఉన్నది ప్లేస్. మస్తు వాటర్ ఫుల్ ప్రెజర్ తోటి వాడుతున్నాయి. గాయస్ ఇప్పటిదాకా ఈ రెడ్ కలర్ బ్యాగ్ ట్యాంక్ మీద ఉండే, కానీ ఇప్పుడు దాన్ని కూడా ఫిక్స్ చేసేసినాము. ఇక మొత్తం ఇది లగేజ్ అంతా బ్యాక్ సైడ్ వేసేసినాము. ఇక మాకు ఫ్రీ ఉంటుంది. ఇక మేమైతే ఇదే స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాం 70-80. దూరంగా అక్కడ ఏదో కనబడుతున్నది పవర్ ప్లాంట్ సంథింగ్, ఏదో చూడడానికి అయితే సూపర్ ఉన్నది. ఆల్రైట్ గైస్, మనం ముందున్న ఈ రివర్ పేరు కృష్ణా రివర్. చాలా పెద్దది. ఇప్పుడు ఇక్కడిక బార్డర్ ఇటు తెలంగాణ, అటువైపు ఏమో కర్ణాటక, మధ్యలో బ్రిడ్జ్. అమేజింగ్, ఫుల్ వాటర్ అంటే ఫుల్ వాటర్ ఉన్నాయి ఆడ. ఏ ఫస్ట్ రైల్వే క్రాసింగ్. ఆల్రైట్ గైస్, ఇంకా స్ట్రేట్ పోతే రాయచూర్. మనం ఇక్కడ నుండి రాయచూర్ ఎస్కేప్ కావడానికి బైపాస్ తీసుకుంటున్నాం, రైట్ సైడ్ టర్న్ అవుతున్నాం. మనమైతే అఫీషియల్గా కర్ణాటకలో ఎంటర్ అయినాము. సో మేము ఆడ నుంచి వచ్చినాము, స్ట్రేట్ పోకుండా రైడ్ తీసుకున్నాము. ఇక్కడ ఒక బోర్డు ఉన్నది, బెల్గావ్ బగల్కోట్ లింగా సుగూరట. అయితే మేము ఇటు సైడ్ పోవాలా ఇప్పుడు. ఈ నుంచి ఇంకా అరౌండ్ 170-175 కిలోమీటర్స్ ఉన్నది. సో ప్లాన్ చేస్తున్నాము ఇట్లా హంపి దాకా పోవాలా, లేకపోతే ముందే ఏడన్నా ఆగాలనా అని. Thank you.
గాయ్స్ ఇప్పుడైతే టైము 6 అవుతున్నది, ఆకలి అవుతున్నది. సో స్నాక్స్ అట్లాంటిది ఏమన్నా తిని ఇంకా టీ తాగేసి ముందట్ పోతాము. ఇంకా అరౌండ్ 150 కిలోమీటర్స్ ఉన్నది. మిర్చి బజ్జీ చెప్పినాము, మిర్చి బజ్జీ తింటాము. ఇంకా అప్పటిదాకా బొంగులు, కారం బొంగులు ఉన్నవి, కర్ణాటకల కారం బొంగులు. మిర్చి బజ్జీలు వచ్చేసాయి. అయితే ఇందాకనే షాప్ అయినా అడిగిన ఆయన ఏం దేని గురించి అంటే, గూగుల్ మ్యాప్ లో మాకు లాక్డౌన్ కర్ఫ్యూ 10 PM నుంచి 5 AM దాకా అని చూపెడుతున్నది. ఇక్కడ అడిగితేనేమో అట్లేం లేదు, 24 అవర్స్ నడుస్తున్నారు, మీరు వెళ్ళిపోవచ్చు అని అని చెప్పిండు. కాకపోతే మేము ఇంకా వేరే వాళ్ళని కూడా అడుగుతాం మా సాటిస్ఫాక్షన్ అండ్ కన్ఫర్మేషన్ కోసం, ఎందుకంటే కొందరు తింపుతారు కదా అట్లా అని. అట్లనే బ్యూటిఫుల్ సన్సెట్ అవుతున్నది విత్ గలీజ్ చాయ్. కర్ణాటక ఫస్ట్లా, కర్ణాటకలో ఫస్ట్ చాయ్. సో ఫస్టే గబ్బున్నది. బ్రేక్ కాస్త ఎక్కువైపోయేసరికి ఇంకా లేట్ అయిపోయింది, చీకటి పడ్డది. అయినా కానీ మేము ఎంత దూరం అయితే అంత దూరం పోతాం, చూద్దాం ఎడదాకా అయితే పోతాము. అండ్ ఇక్కడ నుండి అరౌండ్ 150 కిలోమీటర్స్ ఉందనుకుంటా హంపీ వరకు. మేబీ మేము ఆడదాకా పోలేకపోవచ్చు ఈరోజు నైట్, ఎట్టయితే చూద్దాం. ఇప్పుడైతే టైం 7:30 అట్లా అవుతున్నది. మేమైతే ఇప్పుడు ప్రజెంట్ హంపీకి 120 కిలోమీటర్స్ ముందున్నాం. మన్వి, టౌన్ పేరు వచ్చేసి మన్వి. ఇక్కడ రూమ్ తీసుకున్నాం అండ్ ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి 600 రూపీస్ పర్ నైట్ ఇద్దరికి. రూమ్ పర్లేదు, బాగానే ఉన్నది. గైస్ యాక్చువల్లీ డే 1 ప్లాన్ వచ్చేసి నిర్మల్ నుంచి హంపీ దాకా ఉండే 600 కిలోమీటర్స్. కానీ అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. ఏంటంటే మేము ఓవర్లోడ్గా ఫుల్ లగేజ్ ప్యాక్ చేసుకున్నాం. నాదైతే ఫుల్ ఇంకా ఫుల్ ఎక్క అయిపోయింది. రైడింగ్ చేసేటప్పుడు బండి మీద ఇద్దరికి సీటింగ్ అన్కంఫర్టబుల్, ఫుల్లీ అన్కంఫర్టబుల్ అయింది. అట్లనే రోడ్స్ కూడా అస్సలు ఏం బాగాలేవు అండ్ మాకు మస్తు ఇబ్బంది అయింది. ఇక మేము ఇద్దరం కలిసి ఒక డిసిజన్కి వచ్చినాం. అది ఏంటంటే, ఈ అవసరం లేని బట్టలు అన్నీ రిటర్న్ పోస్ట్ పంపించేద్దాం అనుకుంటున్నాం. అయితే మేము బ్యాగ్ ఏదైతే పోస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ బ్యాగ్ అయితే ఇది, ఇదంతా ఇంత పెద్ద బ్యాగ్. వట్టిగా అనవసరంగా మేము పొద్దున్నుంచి ఇబ్బంది పడి 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 మోసుకొచ్చిన మీరు దాకా ఇప్పుడు దీన్ని రిటర్న్ పంపించేయాలి రేపు ఎర్లీ మార్నింగ్. అండ్ ఈ రోజుకైతే డే 1ది, వీడికి ఎండి చేసేసి మళ్ళీ డే 2లో రేపు ఫ్రెష్గా నీట్గా మంచిగా కొంచెం రైడ్ చేస్తున్నాం అనే సాటిస్ఫాక్షన్ తోటి మంచిగా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇక అయితే మేము ఇప్పుడు స్టే చేస్తున్న ప్లేస్ నుంచి హంపీకి 120 కిలోమీటర్స్ ఉన్నది. 120 కిలోమీటర్స్కి అరౌండ్ 3 అవర్స్ చూపెడుతున్నది, 3 అవర్స్. ఇక మేమే డిసైడ్ అయిపోయినాం ఇక్కడ స్టే చేద్దామని. అరౌండ్ 8 o'clock వచ్చినాం, ఇప్పుడు 10:15 అవుతుంది. ఇప్పటిదాకా మొత్తం బ్యాగులు అంతా చదిరేసినాం, ఫ్రెష్ అప్ అయినాము.